నా పేరు శిరీష. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసరికి పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమయ్యే చికెన్ దమ్ బిర్యానీ చూపిస్తానండి. ముందుగా కేజీన్నర చికెన్ తీసుకున్నానండి. ముందుగా ఇలా ముక్కలకి బాగా పట్టేటట్టుగా మ్యాష్ చేయాలండి. ఉప్పు, కారం, పసుపు అనేది ముక్కలకి బాగా పట్టాలి. ఇప్పుడు నిమ్మరసం పిండుకున్నామండి. కొద్దిగా నిమ్మరసం, అల్లం చిన్నపాయ పేస్ట్. అల్లం చిన్నపాయ పేస్ట్ వచ్చేసరికి కేజీ మనకి తీసుకోవచ్చండి. దీంట్లో 2 కప్పుల పెరుగు పడుతుందండి. 2 కప్పుల పెరుగు వేస్తాము. 2 కప్పుల పెరుగు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి, దీంట్లో కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా, కొద్దిగా నెయ్యి, ప్రియా బిర్యానీ మసాలా వేస్తున్నానండి. మీరు కావాలంటే వేరేది వేసుకోండి. కొద్దిగా 1-2 స్పూన్స్ దాకా వేస్తున్నాను. దీంట్లో బిర్యానీ ఐటమ్స్ అండి ఇవన్నీ: షాజీరా, మరాఠీ ముక్క, లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అన్నీ వేస్తున్నాను. ఇవన్నీ మిక్స్ చేస్తున్నానండి. మళ్ళీ ఇంకొకసారి చాలా ఈజీగా, సింపుల్గా, క్విక్గా చేసుకోవచ్చు. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక నైట్ అంతా నానబెట్టాలండి, లేదా కనీసం 2 గంటలైనా నానాలి. అప్పుడే ముక్క అనేది సాఫ్ట్గా వస్తుంది. కేజీన్నర చికెన్కి కేజీ బియ్యం తీసుకున్నానండి. ఇవి 1 అరగంట ముందు నానబెట్టి ఉంచాలి. 2-3 సార్లు కడుక్కొని నానబెట్టి ఉంచుదాం. ఫస్ట్ కేజీ బియ్యం కండి. 1 గిన్నెలో 2 లీటర్ల వాటర్ తీసుకోండి. దీంట్లో బిర్యానీ స్పైసెస్ అనేది వేసుకున్నాము. బిర్యానీ ఆకు, షాజీరా, దాల్చిన చెక్క, లవంగం, ఇవన్నీ వేసేసుకున్నాము. వేసుకున్నాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె ఒకటి తీసుకొని, నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్, అది వేసుకున్నాము. ఇలా మ్యారినేట్ చేసి చికెన్ని ఇలా సమానంగా పరుచుకొని పక్కన ఉంచుకున్నామండి. వాటర్ అనేది బాయిల్ అవుతుంది కదండి, బాయిల్ అయినప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఇవి వేసుకున్నామండి. వేసుకొని 70 or 80% కుక్ అవనిద్దాము. 70% కుక్ అయిందండి. కుక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలంటే, ఒక మెతుకు ఇలా పట్టుకొని
ఇలా కట్ చేయండి కట్ చేస్తే మీకు బియ్యం అనేది ఇలా మెత్తగా కట్ అవుతుంది సాఫ్ట్ గా కట్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఈ గిన్నె పెట్టేసుకున్నాం మనం పరుచుకున్నాం కదండి చికెన్ ఈ గిన్నె పెట్టేసుకున్నాము మీరు మందంగా ఉన్న గిన్నె అయితే డైరెక్ట్ గా పెట్టొచ్చండి అడుగున పల్చగా ఉంటే మాత్రం ఒక అట్లపైన పెట్టి దానిపైన ఇది పెట్టండి ఇప్పుడు 70% కుక్ అయిన బియ్యం ఉన్నాయి కదా అవి ఇలా వేసుకున్నాము లేయర్లా వాటర్ రిమూవ్ చేసి వేసుకున్నాము వాటర్ అనేది రిమూవ్ చేసి ఇలా వేసుకున్నామండి మొత్తాన్ని ఇలా లేయర్ లేయర్గా వేసుకున్నాము కొత్తిమీర పుదీనా అనేది ఇలా వేసేసుకొని దీనిపైన కొద్దిగా నెయ్యి వేసుకున్నామండి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాము మీకు కలర్ ఫుడ్ కావాలంటే వేసుకోండి నిన్నైతే నేచురల్ కలర్ వేసుకుంటున్నాను పసుపు కొద్దిగా వాటర్ వేసి కలపనండి కలర్ కోసం కొద్దిగా मल्ली दीन पैना अन्नम बिह्यम मल्ली वेसुकुन्नाम कुक बिह्यम मल्ली लेयर गा वेसुकुन्नामंडि मोत्तान्नि वेसेद्दामु इला मल्ली वेसेसुकुन्नाक मल्ली दीन पैना पुदीना కొత్తిమీర వేసుకున్నామండి కొద్దిగా 2 టేబుల్ స్పూన్ నెయ్యి ఇప్పుడు ఫుడ్ కలర్ కోసం ఇందాక ఒకసారి లేయర్ వేసాం కదా మళ్ళీ నేను కొంచెం పసుపు వేసి నీళ్ళు కలిపి ఉంది కదా అది వేసేసుకున్నాము మొత్తం వేసేసి మూత పెట్టేసి ఇలా మూత పెట్టేద్దామండి మూత పెట్టేసి దీనిపైన ఇలా బరువుగా ఉన్నది ఏమన్న పెట్టేసి దీనిపైన వాటర్ ఒక గిన్నెలో వాటర్ పోసేసి అది పెడదామండి ఇలా ఒక బండ పెట్టేసి ఒక గిన్నెలో వాటర్ పోసేసి పైన పెట్టానండి బరువుకి ఇది ఒక 20 నుంచి 30 నిమిషస్ దాకా లో ఫ్లేమ్ లో కుక్ అవ్వాలండి ఒక అరగంట తర్వాత చూస్తున్నానండి చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్ లో తీసుకున్నాము సింపుల్ గా క్విక్ గా ఈజీగా టేస్టీగా అయిపోయే చికెన్ బిర్యానీ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఒక బెల్ ఐకాన్ నొక్కండి థాంక్స్ ఫర్